హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎలా చేయాలనేసి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 or 3 బాదం, అలాగే జీడిపప్పు, నెక్స్ట్ వచ్చేసి 1 డేట్స్, అంటే సాఫ్ట్ డేట్స్ తీసుకున్నానండి. ఖర్జూరం మీరు డెలిషియస్ అన్న తీసుకోవచ్చు, నార్మల్ ఖర్జూరం అన్న తీసుకోవచ్చు, ఎండు ఖర్జూరం కాకుండా ఇలా తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక 3 to 4 అవర్స్ బాగా సోక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీ బేబీ ఎంత క్వాంటిటీ అయితే తింటుందో అంత అటుకులు వేసుకొని, నేనైతే ఒక 2 tablespoons వేసుకున్నాను. సో మీ బేబీ స్టమక్ ఫుల్ అంటే హెవీగా మంచిగా తింటుందంటే ఈ క్వాంటిటీ తీసుకోండి, లైట్గా తింటుందంటే 1 spoon అలా తీసుకోండి. దీన్ని కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి. అటుకులు వచ్చేసి రైస్ అటుకులు అండి. తర్వాతకి దీన్ని కూడా కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. అటుకులు వచ్చేసి ఈజీగా ఒక 1/2 hour లోపే ఈజీగా మెత్తగా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ స్వీట్ పొటాటో అంటే మొరంగడ్డ తీసుకుంటున్నాను. సో ఇది 1/2 తీసుకుంటే సరిపోతుంది. చిన్నదైతే 1 తీసుకోండి, ఈ సైజ్ ఉంటే 1/2 తీసుకోండి. మీరు ఇదే ప్లేస్లో మీరు మొరంగడ్డ తీసుకోవచ్చు, లేదంటే బనానా తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, హెవీ ఫుడ్ ఇవి 3 తీసుకోవచ్చు అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ దీని వచ్చేసి నేను బాగా కుక్ చేసుకుంటున్నాను. బనానా అయితే డైరెక్ట్గా వేయండి, యాపిల్ అయితే కుక్ చేసైనా వేసుకోండి, అంటే మనము స్ట్రీమ్లో పెట్టైనా చేసుకోండి, లేదంటే డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అది ఉడికిపోవాలి మంచి మెత్తగా. ఈలోపు ఇవి కూడా చక్కగా సోక్ అయ్యేయండి. చూసారు కదా, బాదం చక్కగా పైనుంచి పొట్టు వచ్చేస్తుంది. హెవీగా అవసరం లేదండి, ఇవి జస్ట్ 3-4 సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం బేబీస్కి స్వీట్నెస్ ఇష్టం అయితే ఇంకో ఒక ఖర్జూర ఎక్స్ట్రా వేసుకోండి. ఖర్జూర లేకుంటే ఏంటంటే మీరు ఏంటి జాంగ్రీ అంటే పొడి బెల్లం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ స్వీట్ పొటాటో లైట్గా స్వీట్ ఉంటుంది, ఇంకా బాగా బేబీస్ చక్కగా తినాలంటే ఖర్జూరం యాడ్ చేసుకోండి. చాలా స్టమక్ ఫుల్ ఉంటుంది, వెయిట్ గెయిన్ అవుతారు. ఎక్స్పెషల్లీ ఏంటంటే ఈ సమ్మర్లో పిల్లలు మరీ సాలిడ్గా తినరండి, అంటే లైక్ ఇలాంటి ఉగ్గు రైస్తో చేశాను కదా, నేను చాలా రెసిపీస్ చేశాను. కావాలంటే ఒకసారి ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైనా చూస్తే కింద లింక్ చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాంటివి సాలిడ్గా బేబీస్ తినలేకపోతున్నారు, ఈవెన్ మిన్ను కూడా తినట్లేడండి. సో అందుకే కొంచెం లిక్విడ్గా, అలాగే బేబీస్ హెల్దీగా ఉండాలి, స్టమక్ ఫుల్గా ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఇలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది అనేసి ఇచ్చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సమ్మర్లో బేబీస్ ఎక్కువ ఫుడ్ ఇష్టపడరు, తినరు, చాలా వెయిట్ తగ్గిపోతారండి. అలా కాకుండా వాళ్ళ ఏంటి వెయిట్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఇలాంటి ఫుడ్, హెవీ ఫుడ్ ఇచ్చామనుకోండి, ఈ విధంగా చేసి చాలా హ్యాపీగా తింటారు. 1-2 cups వరకు హ్యాపీగా తినేస్తారు. చూసారు కదా, సో అయిన అటుకులు వేశాను, నెక్స్ట్ చక్కగా ఉడికిపోయిందండి. స్వీట్ పొటాటో కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు ఇలా డైరెక్ట్గా కూడా బేబీకి ఇచ్చేసేయచ్చు, నో ప్రాబ్లం అండి, హ్యాపీగా తింటారు. ఇంకా మీరు ఇంకా స్వీట్గా కావాలంటే మిక్సీ చేసేటప్పుడే కొంచెం జాంగ్రీ పౌడర్ పొడి బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. వాటర్ అలాంటివి ఏమీ వద్దండి, మనం ఇద్దాం అటుకులు ఏంటి నానబెట్టాం కదా, ఆ వాటర్ సరిపోతాయి. మ్యాక్సిమం సమ్మర్ కాబట్టి ఏంటంటే ఈ కన్సిస్టెన్సీలు ఇస్తేనే బేబీస్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు, ఆ ఫుడ్ సరిగా తినరండి, చెప్పాను కదా, అందుకని ఈ కన్సిస్టెన్సీలో చూసుకోండి. నెక్స్ట్ అలా డైరెక్ట్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ కొంతమంది బేబీస్ ఏంటంటే అలా కొంచెం డైరెక్ట్గా తినలేని వాళ్ళు కొద్దిగా కుక్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. సో ఫస్ట్ అయితే మిల్క్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని అవి ఫుల్గా వేడిగా అవ్వకుండా మిల్క్ కొంచెం గోరువెచ్చగా అయినాక, ఇందాక మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్, అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కింద అడుగు అంటుతూ ఉంటుంది, మీరు బాగా దగ్గరుండి కలుపుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది బాగా ఉడికింది అని ఎలా తెలిసిద్ది అంటే పొంగు పైకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, థిక్గా అయిపోయి వచ్చేస్తుంది. మీరు ఇంకా థిక్గా పెట్టాలనుకుంటే అంటే బేబీస్కి మామూలుగా సెరలాక్ టైప్ పెట్టాలనుకుంటే ఇంకొంచెం సేపు స్టవ్ పైన ఉంచేయచ్చు. కానీ ఇది సమ్మర్ కదా, ఎక్స్పెషల్లీ సమ్మర్లో బేబీస్ అస్సలు తినరండి, మిన్ను కూడా అస్సలు తినట్లేరు, హెవీ సాలిడ్గా అస్సలు తినట్లేదు. అందుకే ఇలా ట్రై చేసి పెడుతున్నాను. ఇది మీరు 6 months నుంచి పెట్టేసేయచ్చు, లేదంటే 7th month నుంచి పెట్టేసేయచ్చు, నో ప్రాబ్లం. లైట్ ఫుడ్ అండ్ వెయిట్ గెయిన్ ఫుడ్, చక్కని టేస్ట్ ఉంటుందండి ఫుడ్ అయితే. సో మీరు అక్కడ స్వీట్ పొటాటో కాకుండా మీరు చెప్పాను కదా బనానా యాపిల్ కూడా వేసుకోవచ్చు అని. ఈ కన్సిస్టెన్సీ రాగానే
అండ్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఇలా అయితే బేబీస్ సమ్మర్గా ఈజీగా తింటారండి. నేనైతే ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ డౌన్ అవ్వగానే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇచ్చేసాను. మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది కదా, థిక్గా కనిపించింది కానీ మరీ ఎక్కువ అంటే ఎక్కువ థిక్నెస్ లేదండి. ఇలా అయితే బేబీస్ తింటారు, 1 కప్ వరకు ఈజీగా తినేస్తారు, హ్యాపీగా తింటారు. సమ్మర్లు ఏంటంటే ఎండలు బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు హెవీ సాలిడ్గా తినలేరు. వాళ్ళు ఇంకా ఏంటంటే ఫుడ్ని ఇష్టంగా తినరండి, వెయిట్ చాలా లాస్ అయిపోతారు బేబీస్. అలాంటప్పుడు ఇలా సమ్మర్లో ఎక్స్పెషల్లీ ఇది సమ్మర్లో ఇలా లిక్విడ్ లాగా చేసి ఇదే కదండి, ఈ మీరు ఒకరోజు యాపిల్, నెక్స్ట్ ఇంకో రోజు బనానా, నెక్స్ట్ ఇంకొక రోజు వచ్చేసి స్వీట్ పొటాటో ఇలా పెట్టేసేయండి. మీరు అటుకులే కాదు ఓట్స్తో కూడా కాంబినేషన్లో పెట్టేసేయండి, హ్యాపీగా తింటారు. ఆఫ్టర్నూన్ అయినా, మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఎనీ టైం పెట్టేసేయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే హెవీ ఫుడ్ కాదు అండ్ హార్డ్గా కూడా ఉండదు కాబట్టి. ఇక్కడ మా మిన్ను వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా అయితేనే తింటుండండి, ఎక్స్పెషల్లీ సమ్మర్ కదా, ఈ విధంగా పెడితేనే తింటుండు. మరి ఉగ్గు కూడా నేను కొంచెం వాటరీగానే చేస్తున్నాను, డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఉగ్గుని కూడా. సో అలా అయితేనే తింటుండు, లేదంటే ఎక్కువ ఫుడ్ తినట్లేడు, లైట్గా తింటుండు. ఈ విధంగా చేస్తే మాత్రం 1 కప్ వరకు హ్యాపీగా తినేస్తుండు. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ బేబీస్కి పెట్టండి, హ్యాపీగా తింటారు, టెన్షన్ లేకుండా తింటారండి. చాలామంది కమెంట్స్లో అడిగారు కదా అక్క సమ్మర్లో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తే బేబీస్ ఇష్టంగా తింటారని. సో ఇది వచ్చేసి 1 వే అండి. సమ్మర్లో నేను చాలా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ రాగి జావా, రాగి సూప్ అలాంటివి చేశాను, ఒకసారి అవి ట్రై చేయండి. ఇక్కడ మిన్ను వచ్చేసి హ్యాపీగా 1 కప్ వరకు తినేసాడు ఫుడ్. సో స్టమక్ కూడా ఫుల్ అయిపోతుందండి. మీరు థిక్నెస్ తక్కువ ఉన్నదనుకోండి ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ పెంచండి. మరి గట్టిగా చేసామనుకోండి ఫుడ్ క్వాంటిటీ తక్కువ చేయండి. సమ్మర్లో ఈజీగా డైజెషన్ అవ్వదు పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి మీ బేబీస్ ఎలా తింటారని నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీకు ఇంక ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.